కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు రైతులు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియంత్రిత సాగుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు నచ్చిన పంటలు వేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలు వేసుకునే విషయంలో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. తమ భూములకు అనువైన పంటైన మొక్కజొన్న మాత్రమే వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామాల వారీగా సర్పంచులు నియంత్రిత సాగును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రైతులు అఖిలపక్ష నేతల ధర్నాతో రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కందికి క్వింటాల్కు 10,000 మద్దతు ధరయ్యో, పత్తికి క్వింటాల్కు 10,000 మద్దతు ధరయ్యో, అట్లయితే లాగడి ఒక కందికి 30 నుంచి 35,000 పడతాయి. ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ అన్ని తీర్మానాలు ఉన్నాయి. ఈడ రెండు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. ఈ రోజు వేమన ప్రశాంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు లింగంపేట రావడం జరుగుతుంది. మా తీర్మానాలు ప్రతి ఒక్క సర్పంచ్ చేయడం జరుగుతుంది. సర్పంచులు సుతం మక్కేస్తారు కాబట్టి ఈ తీర్మానాన్ని ఇస్తారు. మీరు ఈ డిమాండ్ వెంటనే కేసీఆర్ దగ్గర తీసుకుపోయి వెంటనే నెరవేర్చాలి. లేకపోతే మీరు మంత్రులు రారు, మంత్రస్థానులు రారు. నువ్వు కంది పంట పండిస్తావా? పచ్చి పెడతాము, 3 కాయలు కాదు మరకల పంట. అటువంటి విడిచిపెడితే నువ్వు ఈ పంట పండి, ఆ పంట పండించే అధికారం లేదు. రైతులందరూ సోదరతనం చేసి ఇప్పుడు 100 రూపాయల కోసం కోపరాల పోయి పొద్దున్నాకా ఉండి మనం సోదర చేస్తాను పోతారు. మనం లక్షల లక్షల పంట పండి ధరలకు మాత్రం వస్తాయి రైతులు. మన ఇష్టంలో పంట పెట్టుకునే అధికారం మనకు ఉన్నది. తప్పనిసరి మనం అందరం ఐక్యతో ఇప్పుడు ఈ సీడ్ కంపెనీ పెట్టద్దు అని అంటే మొత్తం బ్లాక్ చేస్తారు. 1,000 రూపాయల బస్తా 4,000 కమ్ముతారు. మొత్తం ఇది అయిపోతుంది. మనకు నష్టం దొరకాయని కాదు, దొంగతనం అన్ని మన రక్త సంపాదించుకుంటారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాస్తారోకు చేశారు రైతులు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నియంత్రిత సాగుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు నచ్చిన పంటలు వేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పంటలు వేసుకునే విషయంలో ప్రభుత్వ జోక్యం ఏంటని ప్రశ్నించారు. తమ భూములకు అనువైన పంట అయిన మొక్కజొన్న మాత్రమే వేస్తామని తేల్చి చెప్పారు. గ్రామాల వారీగా సర్పంచులు నియంత్రిత సాగును వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేస్తున్నారన్నారు. రైతులు అఖిలపక్ష నేతల ధర్నాతో రోడ్డుపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఒక 30 నుంచి 35,000 పడతాయి.